ఏపీ టీడీపీలో అప్పుడే టికెట్ల పంచాయతీ మొదలైంది. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేల్చేశారు. దీంతో సీనియర్ నేతలంతా తమకు టికెట్లు వస్తాయో లేదో అన్న భయంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలోనూ ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం ఐవీఆర్ఎస్ ద్వారా. అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం, రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి, మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేని పని అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరినీ కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కొడుతున్న మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి. అప్రమత్తంగా ఉండాలి, ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరోవైపు వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు. వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పేముంది, చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంకా ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారా, వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీలో అలజడి రేపింది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకి పదవికి కూడా రాజీనామా చేశారు. మరికొందరు నేతలు తమకు స్థానచలనం కల్పించడంపై అలిగారు. ఇంకొందరు నేతలు వైసీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశం మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. కేవలం తెలంగాణ ఎన్నికలు ముగియటంతో 2 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా చూసుకుంటే ఇప్పటికే డిసెంబర్ మధ్యకు వచ్చాము. జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరి చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మార్చి మధ్యలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న పరీక్షకి సంబంధించి కూడా తేదీలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది 10th. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తుంటే టీడీపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నేతృత్వంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన పక్కా ఒక ప్రణాళికతో నియోజకవర్గానికి సంబంధించి 2 నుంచి 3 అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఆ 3 అభ్యర్థుల్లో ఎవరికి ప్రజా మద్దతు ఉంది, ఎవరు అవినీతికి పాల్పడకుండా ఉంటున్నారు, ఎవరు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటారు అనే 3 అంశాలను బేరేజ్ వేసుకొని కూడా ప్రస్తుతం ఆయనకి సలహాదారులుగా కొంతమంది ఉన్నారు. పొలిటికల్ కన్సల్టెన్సీ ఎవరైతే రాబిన్ శర్మ ఉన్నారో ఆయనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ప్రశాంత్ కిషోర్తో పాటు, అలాగే ఇటీవల
తెలంగాణ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్ కూడా వీరికి జతకూడారు. వీరు ముగ్గురు కలిసి కూడా ఇటీవల కాలంలో ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసినట్టు కూడా టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. ఈ సాఫ్ట్వేర్ ని కేవలం చంద్రబాబు అద్దే ఉంటుంది, చంద్రబాబే దీన్ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ జనసేనతో కలిపి సర్వే చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి బహిరంగంగానే చెప్పారు. ఈ నెల చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక, దాదాపుగా 100 మంది అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రజాబలం లేదు, సర్వేల్లో వ్యతిరేకత ఉన్న వ్యక్తులని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది, అదే అంశాన్ని టీడీపీ కూడా తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రజల్లో సత్సంబంధాలు కలగాలి, ప్రజల్లో మంచి పేరు ఉండాలి, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, అవినీతికి పాల్పడక ఉంటారో వారికే టికెట్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా రెండు రాజకీయ పార్టీలో ఒక అలజడైతే బిగినైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా చంద్రబాబు నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకి ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే అసంతృప్తి బహిష్కృత నేతలు అలాగే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారికి సంబంధించి వారు కనుక మంచి వారైతే ఖచ్చితంగా వారికి అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు ఒక హామీ, ఒక భరోసా కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది, ఏదైతే ఇటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ప్రజాబలం, ప్రజా ఆమోదం ఉన్న వారికి మాత్రమే రానున్న ఎన్నికల్లో టికెట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇది చంద్రబాబుకి అటు జగన్కి ఇద్దరికి కూడా 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తారో ఆంధ్రప్రదేశ్లో రానున్న 10-15 సంవత్సరాల్లో కీలకంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓడిపోయిన రాజకీయ పార్టీకి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 24 తర్వాత భవిష్యత్తు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వారి అభ్యర్థులని, గుణగణాలని పరిశీలించే పరిస్థితులు పక్కన పెట్టి కేవలం కన్సల్టెంట్, ఎవరైతే ఒక సామాజిక నేతలు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారో వారిచ్చే నివేదిక ఆధారంగానే టికెట్లు ఇచ్చే పరిస్థితి మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.